బయట బోర్డు చూసినాము పోతే మీరు చేస్తున్న కార్యక్రమాలు చూసినాము ఉచిత భోజనము పేషెంట్ దగ్గర ఒక రూపాయి తీసుకోవడము స్టాఫ్ ముందు చాలా బాగున్నారు మెడికల్ షాప్ కూడా ఉంది ఎందుకు సార్ మరి ఒక్క రూపాయికి వైద్యం చేస్తున్నారు ఎవరి ఐడియా ఇది ఎందుకు మీకు ఎందుకు ఈ వైరస్ వచ్చింది తక్కువ తీసుకోవాలని ముఖ్యంగా హిట్ టీవీ యాజమాన్య వారికి అలాగే వారి ప్రేక్షకులకి మా ఇద్దరికి అలాగే సత్తన్న దాసన గారికి వీరందరికీ కూడా మా జీజీ చారిటీ హాస్పిటల్ తరఫున గంగయ్య గారి హాస్పిటల్ తరఫున మీ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ ఈ హాస్పిటల్ని ఓం శ్రీ శ్రీ భగవాన్ పెదబాలయ్యస్వారు ఓం శ్రీ శ్రీ భగవాన్ చిన్నబాలయ్యస్వారు వారి తండ్రి గారైనటువంటి గంగయ్య గారి పేరు మీద ఈ హాస్పిటల్ని స్థాపించారు వీరిద్దరు అన్నదమ్ముల అన్నదమ్ములు ఆయన అన్న తమ్ముడు తమ్ముడు వారి పేరిటి గంగయ్య గారి హాస్పిటల్ స్థాపించడం జరిగింది అంటే ఈ ఒక్క రూపాయి ఏంటంటే మీరెవరు మరి నేను మా నాన్నగారు దారా సర్వేశ్వరరావు వారి కుమారుడు నా పేరు దారా గంగాధర్ గుప్తా దారా సర్వేశ్వరరావు వీళ్ళిద్దరు శిష్యుడా భక్తుడు భక్తుడు ఓకే స్వామివారి భక్తుడు ఓకే అంటే పంతులు లాంటివాడు పంతులు కాదు భక్తుడే భక్తుడే ప్రథమ భక్తుడు గారు స్వామివారి భక్తుడు మాది వెస్ట్ గోదావరి చింతలపూడి దగ్గర ప్రకటవరం మా స్వగ్రామం స్వామివారి ఏంటంటే ముమ్మిడివరంలో ఈస్ట్ గోదావరి ముమ్మిడివరంలో స్వామివారి 1946లో తపస్సులో కూర్చున్నారు 1985లో సమాధయన చిన్న స్వామివారు 1950లో కూర్చున్నారు 1991లో సమాధయనారు అయితే వేరేంటంటే పెద్ద స్వామివారి ఏంటంటే పరబ్రహ్మమూర్తి బ్రహ్మ విష్ణు మహేశ్వరు ప్రకృతి మాతకి అతీతుడు సార్ మనం ఇందాక కూడా మీకు కొన్ని వివరంగా చెప్పినప్పుడు చిన్న స్వామివారి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సమానుడు వారి తండ్రి గారు అయినటువంటి గంగయ్య గారు సాక్షాత్ ఆ శిరిడి సాయినాథుడే గంగయ్య గారు అంటే ఈ హాస్పిటల్లో ఆహారం ఆరోగ్యం ఆశీస్సులు అనే నినాదం ఆహారం ఎవరు పెడతారు గంగయ్య గారు పెడతారు ఆరోగ్యం ఎవరు చూస్తారు పెద్ద స్వామివారు చూస్తారు చిన్న స్వామివారు చూస్తారు అలాగే ఆశీస్సులు కూడా పెద్ద స్వామివారు చిన్న స్వామివారే ఇస్తారు ఇక్కడ ఏంటంటే అసలు ఈ రూపాయి అనేది ఎందుకు పెట్టాము ఏంటి అనేది మేము ప్రధానమైనటువంటి ముగ్గురు కూడా చెప్పారు చెప్పాను ఒకరు ఆరోగ్యం ఒకరు భోజనం పెడతారు ఒక డబ్బులు ఎవరు ఇస్తారు ఈ ముగ్గురులో ఆ ముగ్గురులో డబ్బులు అందరూ ఇస్తారు ఆ భగవంతుడే ఇస్తారు చెప్పలేదు మీరు చెప్తాను అది కూడా చెప్తాను ఈ ఫీల్డ్ కి వచ్చిన వేరే బిజినెస్ లో చేసుకోవచ్చు కదా ఈ సేవా కార్యక్రమం హాస్పిటల్ పెట్టాలని ఆలోచన ఏంటి అదే చెప్తున్నాను ఖచ్చితంగా చెప్తాను మీకు సంపూర్ణమైనటువంటి విషయం అవగాహన అయ్యేంత వరకు కూడా మీకు నేను ఖచ్చితంగా ఇస్తాను అలాగే కరోనా సమయంలో స్వామివారు పెద్ద స్వామివారు నీవు రూపాయి వైద్యం చేస్తున్నారు అన్నారు
అంటే నేను నా ప్రస్థానం అంతా కూడా రామ్నగర్ లో సాగింది. నేను రామ్నగర్ లో చిన్న కిరాణా షాప్ చిన్నప్పటి నుంచి కాదు 2000 లో మధ్యలో వచ్చాను ఇక్కడ. మా స్వగ్రామం అసలు వెస్ట్ కూడా అక్కడి నుంచి సత్తుపల్లి వ్యాపారం అలా వచ్చాను తప్ప నేను పొట్టకూటి కోసమే హైదరాబాద్ వచ్చాను. అంటే తప్ప నేను డబ్బు గడించుదామని రాలేదు. సరే మనం కాలక్రమేణా మేము పూర్వకాలం జమీందారులం మొక్కసాదారులం అలా కాలక్రమేణా దెబ్బతిన్న తర్వాత అప్పుడు సరే మనం లోక కళ్యాణం కోసం అప్పుడు పాటుపడ్డాం ఇప్పుడు పాటుపడుతున్నాం అప్పుడు పాటుపడుతూనే ఉన్నాం. రామ్నగర్ వచ్చి రామ్నగర్లో రామ్నగర్ ప్రజానీకానికి మనకు ఆ అన్నం పెట్టింది రామ్నగర్. దానికోసం అని చెప్పేసి అసలు ముఖ్యంగా ఒక చిన్న కిరాణా షాపు రామ్నగర్లో రావి వెంకటరెడ్డి గారి ఇంట్లో అద్దెకు తీసుకొని అద్దెకు ఉన్నటువంటి దాంట్లో చిన్న కిరాణా షాప్. అట్లా అందరూ కూడా సుపరిచితులు, రామ్నగర్ ప్రజలందరూ కూడా అందరూ బాబాయ్ బాబాయ్ అని అందరూ ఆప్యాయంగా పిలుచుకుంటారు. వాళ్ళు కూడా మనకి చేస్తూ ఉంటారు. ఏదైనా ఒకటి చేయాలి అలా అంచెలంచెలుగా ఎదిలి ఎదిగి అనేక రకాల గ్యాస్ వ్యాపారం, పెట్రోల్ పంపు ఇట్లా రకరకాలుగా వ్యాపారాలు చేశాం. తుదిగా ఈ స్థలాన్ని కొన్నప్పుడు ఇక్కడ మనం ఇల్లు కట్టుకుందామని కొనుక్కున్నాం. ఈ స్థలం ఏదైతే ఈ గంగయ్య గారి హాస్పిటల్ స్థలం ఉందో ఇది మనం కూడా ఏదైనా షాపులు లాంటిది పెట్టుకొని ఇల్లు కట్టుకుందాం అనేసి. ఎన్ని గజాలు ఇది? మొత్తం 278 గజాలు. 278 గజాలు అప్పుడు కొన్నారు 2000 లో. కొన్నది ఎప్పుడు? కొన్నది 2012, 2013, 2014. ఓకే. కొన్న మూడు బిట్లు కలిపితే ఇది ఒక స్థలం అయింది. అయిన తర్వాత అక్కడి నుంచి కరోనా వచ్చింది. అప్పుడు ఎంత కొన్నాడు సార్? అప్పుడే గజం 100,000 రూపాయలు. అబ్బో అవునా? 100,000 రూపాయలు కొన్నాను. 2 కోట్ల 50 లక్షలు ఓన్లీ స్థలమే? స్థలమే కాదు, గజం 100,000 రూపాయలు. 100,000 రూపాయలు 2014 లో? 100,000 రూపాయలు. అచ్చా ఓకే. 14 అయితే ఓకే. అయిన తర్వాత అక్కడి నుంచి ఈ కరోనా సమయం, కరోనా వచ్చిన తర్వాత నేను గ్యాస్ వ్యాపారంలో నేను గాంధీ హాస్పిటల్లో జిహెచ్ఎంసి వారు ఈ బాడీలు ఖననం చేయటానికి వాళ్ళు ఒక మిషన్ తయారు చేశారు. కరెంటుతో అవటం లేదని చెప్పి గ్యాస్తో దానికి నేను సిలిండర్ సప్లై చేసేవాడిని. నేను అప్పుడు కరోనాలో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ నేను మాస్క్ పెట్టలా. ఎప్పుడు కూడా ఆఖరికి నేను కనీసం ఆ జాగ్రత్త అనేది నేను లేదు. అంటే కరోనా అనేది లేదని చెప్పి మీ ఉద్దేశం? ఉంచితే ఉంచు స్వామి, లేకపోతే తీసే. వైరాగ్యం. మీరు గాంధీ హాస్పిటల్లో శవాల కోసం గ్యాస్ ఇచ్చింది డబ్బులక? డబ్బులకి జిహెచ్ఎంసి వారు పే చేసేవారు. అది వాళ్ళది డిపార్ట్మెంట్. వాళ్ళ దగ్గర నుంచి ఒక కాంట్రాక్టర్కి వచ్చింది. ఆ కాంట్రాక్టర్ మాకు డబ్బులు ఇచ్చేవారు. డబ్బులు ఇచ్చింది, అదంతా వాళ్ళు చూసుకున్నారు. అది మనకి జిహెచ్ఎంసి వాళ్ళతో కూడా సంబంధం లేదు. ఆయన కాంట్రాక్టర్ దగ్గరికి గ్యాస్ పంపించేవాళ్ళు. అలా జరిగిన తర్వాత కొన్ని విలువలన్నీ కోల్పోయినాయి సమాజంలో. చాలా శవాలని నేను అలా ఎవరికేదో చెత్త కాల్చినట్టు కాల్చారు. విలువలు లేవు అసలు. మీ నాన్న చనిపోయిందంటే పోతే పోయినాయని ముక్కు ముసుకుని వెళ్ళిపోయారు. మీ అమ్మ చనిపోయిందంటే పోతే పోనీ అన్నారు. ఇలా అంటున్న సందర్భాల్లో చాలా బాధ కలిగింది. అంటే వాళ్ళ బాధ వాళ్ళది, మళ్ళీ తాకితే ఎక్కడ కరోనా వస్తుందో వాళ్ళ బాధ, వాళ్ళ బాధ. కొందరు బాధ. అసలు ఎవరు బాడీ చుట్టాక కూడా ఇష్టపడరు. అసలు చూడండి, ఆ సందర్భాల్లో అనేక రకాల బాధలు కలిగి నేను కూడా కొంత కలత చెందాను. దట్టు ముఖ్యంగా ఏంటంటే మా ఫ్యామిలీలో మా నాన్నగారు, మా అమ్మగారు, అలాగే మా అన్నయ్య, మా చెల్లి, ఈ నలుగురిని కూడా కరోనాకు ముందే 2001, 2003, 2005, 2008లో ఈ ఆరోగ్య సంబంధిత రోగాలతో వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టలేక మేము కూడా ఖర్చు పెట్టలేని స్థితిలో వాళ్ళ నలుగురిని పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఇలా అయిన తర్వాత సరే భగవంతుడు మనకు కలిగించాడు. సరే మనం ఎలా ఉంటే ఏముంది, మాకు మొట్టమొదటి నుంచి ఒకే భయ భర్తతో వచ్చింది కాబట్టి ఎలా ఉంటే ఏముంది, సొంత ఇల్లు ఉంటే ఏముంది, సొంత ఇల్లు లేకపోతే ఏముంది. మనం ఒక కార్యక్రమం చేయాలి, ఆ కార్యక్రమం కోసం ఈ 1 రూపాయి కాన్సెప్ట్ అని అన్నది స్వామి ఇచ్చినటువంటిది. నేను 1 రూపాయి ఫోన్ కూడా రామ్నగర్లో పెట్టాను. హైదరాబాద్ మొత్తం మీద ఫోన్ అన్నది 1 రూపాయి నాదే. అప్పుడు కాయిన్ బాక్స్ కాయిన్ బాక్స్లు కాదు, మామూలు బూతులు, టెలిఫోన్ బూతులు.
గవర్నమెంట్ ఇస్తే అప్పుడు ఆ ఫోన్ నేను 1 రూపాయి 25 పైసలు నుంచి 1 రూపాయి తీసుకొచ్చా. ఆ 1 రూపాయి అప్పుడు పెట్టి అందరూ 16 రూపాయలు ఫోన్లు పెట్టి 16 రకాలుగా కొంతమంది వికలాంగులను కూడా చేరదీసి అప్పట్లోనే మీకు అది 40% లాభం వస్తుంది, మీరు ఇలా పెట్టుకుంటే కుదరదు అని చెప్పేసేసి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళతో నేను ఆ వ్యాపారాలు 16 1 రూపాయిది అలాగా అలా ఫోన్లని అలా 1 రూపాయి అని 1 రూపాయి ఏంటంటే స్వామివారు కూడా ఈ నాకు పూజా కైంకర్యాలు చేసేటప్పుడు మీరు పూలు అవన్నీ వస్తుంది ఒక్క కొబ్బరికాయ చాలు ఒక్క పువ్వు చాలు అని చెప్పేవారే కానీ అవన్నీ ఆయన సృష్టించినవి, ఇంకా మనం ఇంకా ఆయనకి ఇచ్చేది ఏముంది, మనం మన మనసుతో చేస్తున్నాం పూజ స్వామికి, మన మనసుతో చేయాలి. ఆ మనసుతో చేసేది ఈ 1 రూపాయి ఏంటంటే ఏదో నామకే వాస్తు పెట్టిందే కానీ ఈ 1 రూపాయి లేకపోయినా కూడా వాళ్ళు ఒకళ్ళు చిల్లర లేదు, చిల్లర లేకపోతే మేమే మనం సరే ఇష్టం మరలా వచ్చినప్పుడు వేసుకోండి, ఎప్పుడు వేసినా కూడా ఆ హుండీలో వేసినటువంటి డబ్బులు మమ్మడారం వెళ్ళిపోతాయి తప్ప వాటిని ఇక్కడ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మేము క్యాంటీన్లో పెట్టిన హుండీ మాత్రమే ఇక్కడ ఖర్చు పెడతాం. సో ఇంట్లో మీ ఇంట్లో వాళ్ళు కోల్పోయారని చెప్పి హాస్పిటల్ పెట్టారు అసలు? యాక్చువల్లీ మా ఇంట్లో వాళ్ళు కోల్పోయాము. కోల్పోయిన తర్వాత మరొక కుటుంబానికి ఇటువంటి జరగవద్దు, అలా అందరూ కూడా సర్వేజన సుఖిన భవంతు అని ఉంటూ ఉండాలి అని చెప్పేసి ఎట్లా అంటే అసలు దీని ప్రధానమైన మోటో ఏంటంటే మాకు కలిగినటువంటి స్వామి ఇచ్చినటువంటి మోటో ఏంటంటే ఇందాక మీరు చిన్నజయ్య స్వామి వారి ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. అయితే ఏ మనిషి అది హిందువా ముస్లిమా క్రిస్టియన్ అనే భావం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా 100 రూపాయల లోపల వాళ్ళకి జ్వరం తగ్గాలి కాన్సెప్ట్ మోటివ్ అది. ఒళ్ళు నొప్పులు వచ్చినాయి 100 రూపాయల లోపు ఇది అయితే ఏమవుతుంది అంటే ఈ 100 రూపాయల లోపు ఈ కార్యక్రమం కనుక తీసుకున్నట్లయితే వాళ్ళకి రేపొద్దున భవిష్యత్తులో పెద్ద పెద్ద విపత్తులు ఏమైనా జరిగినప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, లేకపోతే 20,000 30,000 ఖర్చు పెట్టడం వల్ల ఈ చిన్న జ్వరానికి వాటికి కూడా 20,000 30,000 ఖర్చు పెడితే వాళ్ళు భవిష్యత్తులో కోల్పోవాల్సి వస్తుంది, వాళ్ళు చేయించుకోలేక పెరుగుతుంది. అంటే మానవాళి భగవంతుడు ఇచ్చినటువంటి ఆయుష్ మధ్యలోనే వదిలేయాల్సినటువంటి అవసరం బాగా ఏర్పడింది. అదే ఒక మోటివ్ కాకుండా దీంట్లోనే ఈ డిఎస్ఆర్ అండ్ డివిఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు తీసుకొని అంటే దీంట్లో ఉండే ప్రజల్నే మిళితం చేద్దాం. అది మేము ఒక్కడే కాదు, డిఎస్ఆర్ అండ్ డివిఆర్ అంటే దారా సర్వేశ్వరరావు దారా వెంకటరమణ అంటే మా అమ్మ మా నాన్నగారి పేరిట ట్రస్ట్. ఈ ట్రస్ట్ ద్వారా అందరికీ కూడా వాళ్ళకి జీవన శైలికి కావాల్సినటువంటి వ్యాపారాన్ని వాళ్ళ జీవన విధానాన్ని మార్చాలి అనేటటువంటి ఒక బృహత్తరమైనటువంటి సంకల్పం ఉంది. అది చాలా పెద్ద చెప్పాలంటే మీకు చాలా లెంగ్త్ పడుతుంది. అలా చేసి చూపించిన తర్వాత తదుపరి మీ టీవీ వారు కూడా మీ హిట్ టీవీ వారు కూడా అప్పుడు కూడా వచ్చి హ్యాట్స్ ఆఫ్ మీరు ఆ రోజు చెప్పారు ఇలా మానవాళికి మనం అనేక రకాలైనటువంటి ఉపాధి అవకాశాలు ఎలా బతకాలి ఎలా ఏం చేయాలి ఎవరు వారి దగ్గర ఉన్నటువంటి కొద్ది పైకంతో కూడా దీంట్లో జీవనాన్ని నేర్చుకోవచ్చు అనేది ఆ ట్రస్ట్ ద్వారా పెడదామని. అలాగే వైద్యం అలాగే ఆహారం అలాగే ఒక రకరకాలైనటువంటి ఉదాహరణకి ఎగ్జాంపుల్ ఒకే ఒక్కటి మీకు చెప్తాను, మీరు ఆశ్చర్యపోతారు ఏమిటి ఇది సాధ్యమా, నేను 1 రూపాయి హాస్పిటల్ అన్నప్పుడు సాధ్యమా అన్నారు. సాధ్యం కాదు అని అందరూ హేళన చేశారు, ఇది అవ్వదు అన్నారు, ఇది అవ్వింది అందరూ కూడా ప్రజానీకం వచ్చిన వారు అందరూ కూడా చక్కగా మాకు ఇది ఆ స్వామి ఆశీస్సులతో తగ్గిపోతుంది అని చెప్పేసేసి వాళ్ళు. ఏ డాక్టర్ ఉన్నారు సార్ ఇక్కడ? ఇక్కడ ఆర్థోపెడిక్ ఉంది, పెడియాట్రిక్ ఉంది, గైనకాలజీ ఉంది, డెర్మటాలజీ ఉంది. వాళ్ళతో మాకు సంబంధం లేదు, ఇక్కడ రిసెప్షన్ లో రూపాయి ఇచ్చేస్తే వాళ్ళ దగ్గర వెళ్ళిపోవాలి. వాళ్ళు డబ్బులు అడగరు? వాళ్ళు ఏమి డబ్బులు అడగరు. మేము శాలరీస్ ఇస్తాం కదా, మీరు వాళ్ళకి ఇవ్వాల్సిన సాలరీ మీకు ఇస్తున్నారు, మీరే ఇక్కడ నష్టపడుతున్నారు. నష్టం అని కాదు, అంటే ఒక రకంగా తక్కువ మీకు ఇంకా రావట్లేదు. సేవ అదే
దైవం అంటే అదే ఇంకా వాళ్ళ మటు కరెక్ట్ చూస్తున్నారు సార్ వాళ్ళ ప్రతి ఒక్కరికి సాలరీ ఇస్తారు తుడిచేవాడి దగ్గర నుంచి డాక్టర్ వరకు కూడా కరెంట్ బిల్లు కూడా అన్ని కట్టవలసిందే సార్ ఇంకోటి మీరు వచ్చే సంవత్సరం ఎట్లా ఇక్కడికి ఈ 2000 సంవత్సరం 2000 సంవత్సరం వచ్చారు మీరు ముమ్మడివరం నుంచి డైరెక్ట్ ఇక్కడికి వచ్చారు ముమ్మడివరం కాదు ప్రగడవరం నుండి వచ్చాం ప్రగడవరం నుంచి డైరెక్ట్ గా రామనగర్కి వచ్చారా అంటే నేను ఆహారంకి డబ్బులు కూడా ఖర్చు పెట్టలేని స్థితిలో ఎవరు భోజనం పెడతారా అని తిరుగుతూ ఉండేవాడిని ఆ తిరుగుతూ ఉన్నటువంటి సమయంలో డీడీ కాలనీలో నరసింహస్వామి ఆలయం ఉంది ఆ నరసింహస్వామి ఆలయం దగ్గర రకరకాలైనటువంటి ప్రసాదాలు ఉదయం మధ్యాహ్నం రాత్రిపూట మూడు పూటలా పెడతారు నేను ప్రతిరోజు చుట్టూ తిరిగేవాడిని ఎప్పుడు ఆ సమయం అవుతుంది ఆ సమయానికి ఆ ప్రసాదం పెట్టే టైంకి ఆ స్వామి దగ్గరికి వెళ్తే నేను కూడా దండం పెట్టుకొని స్వామి నాకు మార్గం చూపెట్టు అని ఆ గుడికి వెళ్తే గుడిలో అయ్యగారు కూడా చూసి ఇది పిల్లలు పుట్టాక 2000లో నా పెళ్ళి 86లో అయింది అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసేసి ఉంటే అయ్యగారు కూడా కనికరించి నేనేమీ దక్షిణ వేసే అంత స్థితి లేదు ఇప్పుడు నేనే నడుచుకుంటా వెళ్ళేవాడిని వెళ్తే అప్పుడు అయ్యగారు కూడా చూసి అందరికన్నా కొంచెం ఎక్కువ ఆకలితో ఉన్నాడని ఎక్కువ పెట్టేవారు పాపం ఏమనేవారు కాదు ఎప్పుడు కూడా మూడు సార్లు వెళ్ళినా కూడా లాస్ట్ కూడా మరలా పిలిచిపెట్టేవారు అంటే ఆ శక్తి అక్కడ నాకు సమకూర్చారు ఆహారం చదువు అప్పుడు రామ్నగర్లో ఇలా తిరుగుతూ ఉండగా రామ్నగర్లో ఆ కిరాణా షాప్ రెంట్కి తీసుకున్నాను అంటే మేము ఉండడానికి వ్యాపారానికి కలిపి తీసుకున్నాం అంటే రెండింటి అద్దె మధ్య కట్టలేం కాబట్టి ఒకే చోట ఉండాలి మేము చాలా బాధలు పడ్డాం మేము మా చూపంతా ఎప్పుడు హుసేన్ సాగర్ వైపే ఉండేది ఎందుకు ఎప్పుడు దూకుదామని ఏంటి బతకలేక అమ్మ అది కనికరించి దేవుడు బతికిచ్చాడే బతికిచ్చాడే బతికిచ్చి లోక కళ్యాణానికి నువ్వు కూడా నీ వంతుగా నువ్వు చేయమన్నారే అర్థాన్ని అలా సాక్రిఫైస్ చేద్దాం మా పిల్లలు కూడా అంతే మా కోడలు కానీ మా పెద్ద అబ్బాయికి వివాహం అయింది మా కోడలు కూడా ఏమీ అనదు మీ ఇష్టం మామయ్య అంటది అలాగే మా మిసెస్ అయితే ఇంకా అసలు ఆమె కంప్లీట్ అది ఆమెకి ఎదురు తిప్పి మాట్లాడతాం మా పిల్లలు కూడా వాళ్ళ అమ్మకి ఏమైనా ఉన్నా కూడా సర్ది చెప్పుకుంటారు మేమేమంటామంటే ఆ సమయానికి ఆ వ్యాపారం వస్తుంది అంతా గ్యాస్ బిజినెస్ ఇప్పుడు కూడా మేము ఇండియాలోనే టాప్ మా పద్మ గ్యాస్ ఇండియాలోనే టాప్ ఇప్పుడు మీరు డెవలప్మెంట్ అయ్యింది ఇప్పుడు మీకు ఆశీస్సులు ఉన్నాయి నరసింహస్వామి ఆశీస్సులు ఉన్నాయా లేక మన బాలయోగేశ్వర స్వామి ఆశీస్సులు ఉన్నాయి నరసింహస్వామి ఆశీస్సులు ఉన్నాయి అంత సకల దైవం ఆశీస్సులు ఉన్నాయి ఒక్కరిదని కాదు అందరి దైవాన్ని ఆశీస్సులు ఉన్నాయి అన్ని మతాలు ఆశీస్సులు ఉన్నాయి అయితే ఇది ఆరోగ్య దేవాలయంగా పరిగణించి మాత్రమే వస్తున్నారు అయితే ఇందాక కట్ అయిపోయింది ఎలాగా ఈ జీవన శైలి జీవన విధానం అనేది మీకు ఒకటి చెప్తాను అన్నాను దాంట్లో ఏంటంటే మీకు ఎగ్జాంపుల్గా ఒక 5 లక్షల రూపాయలు పెట్టుబడితో నెలకు 5 లక్షలకు 5 లక్షలు సంపాదించాలి ఓకే 35 మంది బతకాలి వాళ్ళకి సఫిషియెంట్ శాలరీ ఇవ్వాలి వాళ్ళకి ఆహారం అంతా ఉదయం నుంచి రాత్రి వరకు మనమే భరించాలి ఏమైనా ఉందా మీ దగ్గర ఆలోచన పెట్టుబడే నీది 5 లక్షలు 5 లక్షలకు 5 లక్షలు రావాలి నెలకు నెలకు ఇంకా ఏ ఒక్క రూపాయి తగ్గటాకి లేదు ఐడియా చెప్తే అందరు పెట్టారు అడిగి చాలా మంది వస్తారు సార్ ఐడియా చెప్తే ఓకే 5 లక్షలకు 5 లక్షలు వచ్చేసేయాలి 35 మంది ఫ్యామిలీ ఒక్కొక్కరికి 20,000 జీతం ఇవ్వాలి అదే మొగుడు పెళ్ళడానికి అంటే 17 మందికి జీతాలు ఇవ్వాలి అంటే 30 మందికి 20,000 ఇవ్వాలి మిగతా 5గురికి కూడా వాళ్ళు మేనేజ్మెంట్ అనమాట ఈ వ్యాపారం న్యాయసమ్మతమైన వ్యాపారం అయి ఉండాలి ఎక్కడ గవర్నమెంట్లకి వ్యతిరేకంగా కానీ ఎవరికి వ్యతిరేకంగా కానీ ఉండదు అది కూడా హాస్పిటలైజ్ లేదు ఆహారమే అది మనం తీసుకున్నటువంటి వాళ్ళు కొనేటటువంటి సరుకు ఇమీడియట్లీగా అయిపోవాలి అది మళ్ళీ లేకపోతే రన్నింగ్ లేకపోతే వీళ్ళందరికీ జీతాలు ఇవ్వలేమో మనకి 5 లక్షలు రావు ఏటా సరుకులు అది అదే చెప్తే ఏంటంటే సార్ 5 లక్షలకు 5 లక్షల లాభము 15 మందికి జీతాలు 35 మంది అదే 35 మందికి జీతాలు అంటే ఏంది మాటలు కాదు అయితే అది ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక ఇది రాబోయే రోజుల్లో విశ్వవ్యాప్తం చేస్తాను ఇంత మీరు అన్నారు కదా ఈ హాస్పిటల్కి ఎలా వస్తాయి డబ్బులు
ఎలా చేస్తావు ఈ ఖర్చులు ఎక్కడి నుంచి చేస్తావు నువ్వు ఇంటి దగ్గర నుంచి పెడతావా అక్కడ పెడతావంటే నేను ఎప్పుడు చెబుతున్నాను ఈ ప్రజలే పెడుతున్నారు అని చెప్తాను. ఈ ప్రజలే పెడుతున్నారంటే ఎలా పెడుతున్నారు, ప్రజలు న్యాయసమ్మతంగా ఉండాలి, ఏది చేసినా కూడా న్యాయసమ్మతంగా ఉండాలి. ఆ న్యాయసమ్మతం ఏంటంటే తోపుడు బళ్ళు చూసారా, 4 చక్రాల బళ్ళు 15 బళ్ళు తీసుకుంటాం. ఆ 15 బళ్ళు కూడా ఒక్కొక్క బండి 10,000 రూపాయలు పెట్టుబడి, ఒక జోడ తీసుకుంటాం, ఒక ప్లేస్ ఖాళీ జాగా తీసుకుంటాం. అందరూ కూడా జిల్లాల నుంచి అందరి నుంచి కూరగాయలు పళ్ళు పూలు, ఇక దీనికి ఎవ్వరికి అబ్జెక్షన్ లేదు. ఈ వ్యాపారం ఇది ఇది అసలు మా ఏ గవర్నమెంట్ కూడా ఏమీ అనని వ్యాపారం ఇది. దీనిలో వానికి మోటివేట్ చేసి ఎక్కడ కూరగాయలు దొరుకుతాయి, ఎక్కడ పళ్ళు దొరుకుతాయి, ఎక్కడ పూలు దొరుకుతాయి, మార్కెట్లో ఉన్న రేటుకి నా జీజీ చారిటీ హాస్పిటల్స్ బళ్ళు మొత్తం కూడా బ్రాండింగ్ అంతా జీజీ చారిటీ గంగయ్య గారి హాస్పిటల్స్ అని ఉంటాయి. ప్రతి అమ్మ కూడా ఎప్పుడు కూడా గంగయ్య హాస్పిటల్ కూరగాయలు వస్తున్నాయా, గంగయ్య గారి హాస్పిటల్ పూలు వస్తున్నాయా, పళ్ళు వస్తున్నాయా అని ఎదురు చూసే విధంగా 24 గంటలు అంటే ఫ్రీ కాదు. ఫ్రీ అయితే మనకు అక్కడ తక్కువ రేటుకి ఇస్తారు. అలా ఏదైనా 1 కిలో టమాటా 30 రూపాయలు ఉందంటే 15-20 ఇవ్వాలి గంగయ్య గారి పేరు మీద. పేరు మీద ఎలా ఇవ్వాలి, మనం ఇవ్వాలి, నష్టపోయి ఇవ్వలేము కదా, నష్టపోయి ఇవ్వలేము. హోల్సేల్ ప్రైస్లో డైరెక్ట్ అక్కడి నుంచి రైతు దగ్గర నుంచి నేరుగా తెప్పిస్తాం. అంటే ఈ మధ్యలో వేస్ట్ అయ్యే డబ్బు అంతా ఏది వేస్ట్ కానివ్వం. డైరెక్ట్గా రైతు దగ్గర నుంచి తీసుకున్నట్లయితే కొంతమంది రైతులకు అయ్యా మీరు మేము ఈ రకంగా రైతు కూడా దేశానికి వెన్నుముక అన్నప్పుడు రైతు కూడా ఒకసారి మనం సవివరంగా కనుక రైతుకు కనుక మనం వివరించగలిగితే మేము చేసేటటువంటి పని ఇది కాబట్టి మీరు కోఆపరేట్ చేయండి అని కనుక రైతును కనుక మనం కన్విన్స్ చేస్తే ఒక రైతు మిగతా రైతులు చెప్పి ఒక రైతు దగ్గర టమాటా ఉంటుంది, ఒక రైతు దొండకాయ ఉంటుంది, ఇలా అన్ని రకాల పూలు పళ్ళు రైతులు కూడా మనకి మన ప్లేస్కి తీసుకొచ్చి ఇచ్చేస్తారు. వాళ్ళు మన మార్కెట్లో వాళ్ళకి ఈ రకంగా ఉంది కదా, మరి ఈ రకంగా బిల్ తీసుకోండి అన్న కూడా వాళ్ళు కూడా చూసి వాళ్ళకి ఇచ్చేసేసి తర్వాత ఈ వ్యాపారంలో వచ్చింది 35 మంది కూడా అమ్మి వీళ్ళు బతుకుతారు, వాళ్ళకు ఆహారం అన్నీ పెట్టిన తర్వాత నెక్స్ట్ ఆ మిగిలిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈ గంగయ్య గారి హాస్పిటల్కి తరలిస్తాం. అమ్ముకోగా మిగిలిన మరి వాళ్ళందరికీ ఇవ్వాలి కదా, శాలరీ ఇచ్చేసేసి ఇది ఆటోమేటికల్గా రౌండ్ ద క్లాక్ వాళ్ళ వ్యాపారం ఎక్కడ కూడా వాళ్ళ ఆహారం వండకుండా మనమే సర్వ్ చేయాలి ఆహారాన్ని. అప్పుడు వాళ్ళు కంప్లీట్ వాళ్ళ పని అంటే నిద్రపోవడం అమ్మడం ఈ రెండే పనులు. అప్పుడు తేలిక ఉదయం పూట అమ్మే తెల్లవారుజాము నుంచి స్టార్ట్ చేస్తే రాత్రి 11-12 కూడా అమ్ముకోవచ్చు. అంటే ఫ్యూచర్ చేయబోతున్నారా? ఫ్యూచర్ కాదు, ఇప్పుడు రెడీ అయిపోయింది, అది కొద్ది రోజుల్లో స్టార్ట్ చేసేస్తున్నాం. ఎంతమంది పెట్టారు పెట్టుబడి? 5 లక్షలు 35 మందే. ఒక్కడే మీరు ఔత్సాహం మీరున్నారు, మీరు పెట్టుబడి పెట్టుకుంటారు, మీరు అంతా కష్టం నేను తీసుకొచ్చి మీకు 5 లక్షలు నాకేవద్దు, నాకిస్తే నేను ఎట్లా? 5 లక్షలు ఇస్తారా? నేనే నువ్వు నాకిస్తే కాదు, నువ్వు కష్టపడాలి. ఓ 5 లక్షలు పెట్టి కష్టపడాలి. మరి కష్టపడకపోతే కాదు, ఎందుకు కాదు, 100% అవుతుంది. 5 లక్షలు ఇమ్మంటే ఇస్తారు కానీ కష్టపడతారు. కష్టపడతాడు ఆయన, కష్టపడతాడు. 100కి 100 పాళ్ళు ఆయన కష్టపడతాడు. ఎప్పుడైతే అదే మరి ముఖేష్ అంబానీ అన్న ధీరుభాయి అంబానీ వాళ్ళు కష్టపడకుండా అంత వాళ్ళు అయ్యారా? ఓవర్ నైట్ కాలేదు. అట్లా ఏంటంటే హాస్పిటల్కి కావలసినటువంటి నిధులు ఏ మార్గం ద్వారా వస్తాయి, ఎలా పబ్లిక్ని ఒప్పించి తీసుకోవాలి? ఇక్కడ హాస్పిటల్కి ఎంత ఖర్చు అవుతుంది సార్? మీకు ఎంత వస్తుంది నెలకి? నెలకు వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ 30 లక్షల రూపాయలు దాకా అవుతుంది. 30 లక్షలు ఖర్చు అవుతుంది మీ దీక్షలు సాలరీస్ ఇవన్నీ పోయి జనాలకు ఎంత కట్టా భోజనానికి? రోజుకి 50,000 భోజనాలకు, వచ్చిన పేషెంట్లకు పేషెంట్ తాలూకాలకు భోజనాలు. ఎంతమంది సార్? నెలకు 1 లక్ష రూపాయలు కరెంటు బిల్లు. అవునా? మీరు తీసుకునేది రోజుకి 2 రూపాయలు మాత్రమే, రూపాయి మాత్రమే. అంటే రోజుకి 2,000 మంది 2,000 రూపాయలు ఇచ్చినా కూడా నెలకు వచ్చేసింది 60,000 రూపాయలు మాత్రమే అవుతున్నాయి. అవునా? అంటే ఒక్కో రోజు భోజన ఖర్చు మాత్రం పబ్లిక్ దగ్గర వస్తుంది. ఇది ఎట్లా సార్? ఇవన్నీ ఎట్లా సాధ్యమవుతుంది మీకు? సాధ్యమవుతాయి అంటే రకాల డబ్బులు ఎవరు ఇస్తారు మీకు? మీ వెనక ఎవరు ఉన్నారు? చిన్నజీవిస్వామి ఇస్తున్నారు డబ్బులు ఏమన్నా? చిన్నజీవిస్వామి ఎవరు ఎందుకు ఇస్తారు? ఎవరు ఎవరు పబ్లికే ఇస్తారు, మిగిలిన ఏమైనా ఉంటే కొని ఉంటే కూడా మేము కలుపుకుంటాం. నిజమేనా? మీరు 1 రూపాయికి ఇంత ఫెసిలిటీస్ పెడితే మిగతా ఇక్కడ రామనగర్ ఉన్న హాస్పిటల్ వాళ్ళు మీకు వార్నింగ్లు సీరియస్ అవ్వలేదా వచ్చి? ఎవరు కూడా ఇంకొకటి ఏంటంటే అలా అన్నారు కాబట్టి నేను ముఖ్యంగా మీ హిట్ టీవీ ద్వారా వారందరికీ కూడా చెప్పేది ఏంటంటే వారందరూ కూడా చాలా గొప్పవారు,
వారేమీ పనికిరాని వారు అని నేను అన్నాను. కార్పొరేట్ హాస్పిటల్ కానీ ఈ హాస్పిటల్స్ కానీ వాళ్ళు చాలా గొప్పవారు. వారి విధానం వేరు, మా విధానం వేరు, ఇక్కడ వాళ్ళకి డిఫరెంట్. దాంట్లోంచి మమ్మల్ని ఎగ్జిక్యూట్ చేయండి. ఇది ఆరోగ్య వైద్య దేవాలయం, ఇది ఆరోగ్యం వైద్యం, ఇది ఒక ఒక ట్రస్ట్గా కానీ ఇది లాభాపేక్షతో పెట్టింది కాదు. అంటే లాభాపేక్షతో పెట్టింది కాదు, కానీ లాభాలను కొనుక్కున్న హాస్పిటల్స్ కొన్ని ఉన్నాయి, అవిటికి లాస్ అయ్యి కదా. వాళ్ళకేం లాస్, వాళ్ళు మేమేమి పోటీ కాదు. పోటీ కాదు సార్, మేము ఫ్రీగా రూపాయికి వైద్యం చేస్తాం, 100 రూపాయలు ఇచ్చేటోళ్ళు ఇక్కడికి వస్తారు కదా. అలా అంటే మరి అనేక రకాలైన హరేరామ హరే కృష్ణ మఠం ఉంది, అనేక రకాలైన మఠాలు ఉన్నాయి. ఇదేంటి, ఇది బాలవేగ స్వామివారి మఠం అనుకోవడం అంత తప్పితే ఇంకేం లేదు. ఇది బాలవేగ స్వామివారి మఠం అనుకోవాల్సిందే, ఇది స్వామి ఆశీస్సులతో దొరికింది. వాళ్ళు వాళ్ళ సిస్టమ్ వేరు, మాది వేరు. ఇది ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగేటటువంటి తప్ప దీనిలో మేము ఎవరిని బాధిస్తున్నాం? ఇది కమర్షియల్ కాదు, ఇది ఇది అందరినీ సమీకరించి వాళ్ళ వాళ్ళని ఎవరైతే లేని వారు ఉన్నారో, ఆలోచన లేని వారు ఉన్నారో వాళ్ళందరినీ దీంట్లో మిళితం చేద్దామని అంతే తప్ప ఇది ఎవరికి వ్యతిరేకంగా పెట్టింది కాదు, వాళ్ళకి పోటీ కాదు. వాళ్ళు చాలా గొప్పవారు, దానికి మాకు సంబంధం లేదు. మాకు ఎవరు కూడా వార్నింగ్ ఇవ్వలేదు, మాకు ఎవరు వార్నింగ్ ఏ హాస్పిటల్ వాళ్ళు కూడా మాకు వార్నింగ్ ఇవ్వలేదు. అది మాకు మమ్మల్ని ఎందుకు పట్టి కలుపుతారు వాళ్ళు? వాళ్ళ పేరుతో మేము పెడితే కదా, మేము వాళ్ళకి ఏమీ ఎక్కడా కూడా మా స్టాఫ్ కానీ మేము కానీ మా డాక్టర్లు కానీ మా నర్సెస్ కానీ స్టాఫ్ కానీ ఎవరు కూడా పలానా హాస్పిటల్కి మాకు పోలి కానీ మా వాళ్ళు ఎవరు చెప్పరే ఎప్పుడు. అది ఫస్ట్ ఫండమెంటల్గా మా స్టాఫ్కి ఇచ్చినటువంటి మేము గైడ్లైన్స్, మీరు ఎవరితోనూ మనకు పోటీ లేదు, అందరూ మంచివారే. దాన్ని చెడ్డవారే అనంటే కదా, అక్కడ బాగుండదు అక్కడి నుంచి అక్కడ చేయించుకోమాకండి, మీరు ఇక్కడ చేయించుకోండి అనేటువంటిది ఏమీ లేదు కదా. ప్రతి ఒక్కరు కూడా లాభాపేక్ష లేకుండా అక్కడికక్కడికి మ్యాచ్ చేస్తున్నాం. అది ఒక్కోసారి కాదు, కాకపోతే మేము పెట్టుకుంటాం. అది ఎలా పెట్టుకుంటామండి, మాకు అనేక రకాల వ్యాపారాలు వచ్చు, ఆ వ్యాపారాలు చేస్తాం, ఆ వ్యాపారాలు వచ్చినటువంటి లాభం మొత్తాన్ని డైవర్ట్ చేస్తాం. నేను డాక్టర్ కాదు, నేను చదువుకుంది ఇంటర్ పాస్ అయిన డిగ్రీ కూడా చేశాను. అంతేగాని పెద్ద చదువులు అయితే ఏం లేవు. టెస్ట్లు 50% స్కానింగ్ ఇంకా కాలేదు. ఆ గవర్నమెంట్ వారు చెప్పాను కదా, గవర్నమెంట్ సపోర్ట్ ఏం లేదా మీకు హాస్పిటల్కి? సపోర్ట్ అంటే మీ మీడియా ద్వారా తెలియపరచాలి వారికి. వారు తెలియపరిచి మన కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు వారికి మా విన్నపం ఏంటంటే, ఏదైనా ఐపీ పర్మిషన్ కనుక తమరు ఇప్పించినట్లయితే దీనికి చక్కగా పేదలకి, దాంట్లో ముఖ్యంగా మా మోటివ్ ఏంటంటే మా స్వామివారి ఆశీస్సులతో ప్రెగ్నెన్సీ లేడీస్ని డెలివరీస్ ఫ్రీ చేయాలని. ఫ్రీగా తర్వాత దానికోసం ఒక డాక్టర్ గైడ్ ఉంది, కానీ డెలివరీ చేయడానికి ఇక్కడ అవకాశం లేదు. అన్నీ రెడీగా ఉన్నాయి, కేవలం పర్మిషన్ కావాలి. పర్మిషన్ వస్తే అవన్నీ స్టార్ట్ అయిపోతాయి. పర్మిషన్తోనే ముడిపడి ఉన్నాయి అన్నీ కూడా. మరి ఆ మాన్యులు శ్రీ కేసీఆర్ గారు వారు కనుక, కేటీఆర్ గారు, హరీష్ రావు కనుకరిస్తే కనుకరించాలి కదా. ఆ కనుకరించేసి వారు పెద్ద మనసు చేసుకుంటారు, వారి నుంచి కూడా మంచి సూచనలు వస్తున్నాయి మాకు. వారు ఖచ్చితంగా కనుకరిస్తారు. కనుకరించినట్లయితే మీకు అన్ని రకాలు కూడా స్టార్ట్ చేస్తాం. ఇదేంటంటే ఒక ఆరోగ్యం, ఒక మనిషి బాగుపడడానికి కావలసినటువంటి మెలకువలు. చాలామంది పొట్ట చేత్తో పట్టుకుని వస్తుంటారు, ఎలా బతకాలి ఇంత విశ్వమహాన్ని వచ్చిన వాళ్ళే. వాళ్ళని చారదీస్తాం, చారదీసి ఇలా అంటే 10 మంది కలవాలి. ఇది ఒక్కడితో సాధ్యమయ్యే పని కాదు. ఇక్కడ ఏవైనా ఇప్పుడు ఇదివరకు ఫస్ట్లో ఇక్కడ కొబ్బరికాయలు అమ్మేవాళ్ళం, ఇదే ప్లేస్ లో రోజు లారీ 2 లారీలు కొబ్బరికాయ అమ్మేవాళ్ళం. కొబ్బరికాయలు అమ్మేవాళ్ళం. అలాగే ఏదో ఒకటి చేసేస్తే దాని ద్వారా వచ్చినాయి ఇవన్నీ కూడా రకరకాల వ్యాపారాలు. 6 మంత్స్ అంతే. మీకు ఎవరు చెప్పి రూపాయి వైద్యం అంటే మీ ఆలోచన? మా స్వామి ఇచ్చినట్టు ఆలోచన. చిన్నజీయ స్వామి వీళ్ళు భక్తులే అంతా ఒకటేనా? చిన్నదీర్ స్వామి వారు, ఆయన శ్రీమన్ జయ శ్రీమన్నారాయణ వారు వేరు, ఇది వేరు.
అయితే ఏంటంటే చిన్నజీయ స్వామివారికి స్వామివారి గురించి తెలుసు. ఆయన చిన్నజీయ స్వామివారికి సర్వం తెలుసు. ఇట్లా అని చెప్పిన తర్వాత వారు కూడా మొత్తం వచ్చి చూసుకున్నారు. పక్షు వాళ్ళ సిబ్బంది వచ్చారు. వచ్చి చూసుకున్న తర్వాత ఎలా అంటే మా మోటివ్ ఇది ఇది మేము ఇలా చేస్తామని మా ఆలోచన ఇది, దానికి మీరు కొంచెం పెద్ద మనసు చేసుకోవాలంటే పెద్ద అంత మహాయజ్ఞాలు చేసి లోక కళ్యాణం జరిపిన సంతామూర్తిని జరిపించిన తర్వాత వారు డైరెక్ట్గా శ్రీరంగం వెళ్ళాలి. కానీ ఇక్కడ అంతకన్నా లోక కళ్యాణం ఉంది అని చెప్పి ఇక్కడికి వచ్చారు. ఎవరిని స్వామి చిన్నజీవ స్వామిని ప్రేరేపించటం కానీ మనం ఎవరితోనూ రికమెండ్ లేదు, నేను డైరెక్ట్గా నా అంతటా నేనే వెళ్ళి చెప్పుకున్నా వారికి. అలా కనుకరించినారు అందరూ కూడా రకరకాలుగా ఏవో అవి ఇవి అన్నారు. కానీ ఉత్తి మాటలు చిన్నజీవ స్వామి కనుక మనసు కనుక ఆయన మన మీద లగ్నం అయ్యింది అంటే ఆయన డైరెక్ట్గా వచ్చేస్తారు. అంతేగాని ఒకరు చెబితే వచ్చే చిన్నజీవ స్వామి కాదు. ఇప్పుడు విషయం ఏంటంటే సార్ మీరు చిన్నజీవ స్వామి దగ్గరికి వెళ్ళి ఆయన ఆశల కోసం ఆయన కోసం వెళ్ళారు కదా, మరి మీరు అది తెలిసి ఆ కేసీఆర్ తెలిసే కేసీఆర్ సపోర్ట్ చేయడం మీకు మరి, ఎందుకంటే కేసీఆర్కి చిన్నజీవికి మధ్య పడతలే అని చెప్పి పేపర్లో అన్నది చూసినాం. అవన్నీ రాజకీయాలు మనకు అనవసరం. అవి అంత పెద్ద శక్తి అయితే నా దగ్గర లేదు, నేను చాలా అల్పుణ్ణి, ఆ రాజకీయాలతో మనకు సంబంధం లేదు. సార్ ఇంకోటి అంటే పేషెంట్లకు భోజనాలు పెడుతున్నారు, పేషెంట్తో పాటు వచ్చిన వాళ్ళకి లోకల్ వాళ్ళు వస్తున్నారు లేక బయట నుంచి కూడా వస్తున్నారా? జిల్లాల నుంచి వస్తున్నారు, స్టేట్ నుంచి వస్తున్నారు, బీహార్, ఛత్తీస్గఢ్, బీహార్, కర్ణాటక, తర్వాత ఒరిస్సా నుంచి వస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నారు. ఒక రూపాయి తెలుసు అందరూ వస్తున్నారు. ఎంత ఖర్చు అవుతుంది అండ్ ఒక పేషెంట్ వచ్చి హ్యాపీగా పోయిన వాళ్ళ రోగాలు వదిలేసుకుని పోయిన వాళ్ళు ఉన్నారు? అసలు ఆ ప్రసాదం తింటేనే ఇందాక మీకు కూడా భోజనం చేశారు కదా, మీరు కూడా భోజనం చేశారు కదా, ఆ ప్రసాదం తింటేనే వాళ్ళకి రోగాలు పోతాయి. ఇంకోటి 2000 రూపాయలు ఇక్కడ ఇలా కడితే నీకు బర్త్డే ఫంక్షన్ ఇక్కడే చేసుకోవచ్చు. బర్త్డే, పెళ్లి రోజు, తర్వాత అసలు ఆ కార్యక్రమం కనుక 2000 రూపాయల కార్యక్రమం కనుక దిగ్విజయంగా ఇప్పుడు మీరు డబ్బులు ఎలా వస్తాయి, డబ్బులు ఎలా షష్టిపూర్తి చేసుకోవాలంటే 2000 కడితే చేస్తారా? చేస్తారు బ్రహ్మాండంగా. షష్టిపూర్తి 60 షష్టిపూర్తి చేసుకుంటే నీకేమో చిన్న పోలీస్ చిన్న బాబు సార్ ఈ బాబు పోలీసు కూడా అక్రేషన్ చేసుకోవచ్చు కదా, చేసుకోవచ్చు. నాకు షష్టిపూర్తి చేస్తాను మాట్లాడు. అట్లాగా మనం ఏ కార్యక్రమం చేసినా కూడా ఈ దీనివల్ల ఈ 2000 రూపాయలు దానివల్ల అది ఎంత పెద్ద కార్యక్రమం అంటే అది కనుక దిగ్విజయంగా అందరూ కనుక చేసుకోగలిగితే ఈ హాస్పిటల్ మొత్తం ఫ్రీ చేయొచ్చు, ఆపరేషన్స్ కూడా ఫ్రీ చేయొచ్చు, నో డౌట్. ఇప్పుడు ఆపరేషన్ జరుగుతున్నాయి సార్. ఇంకోటి సార్ మీరు రూపాయి ఇప్పుడు రూపాయి అని చెప్పేసి అట్లా పబ్లిక్ అలవాటు చేసి తర్వాత సడన్ గా రేటు పెంచి రేటు పెంచేస్తా. ఈ సృష్టి ఉన్నంత కాలం మేము ఉన్నంత కాలం కాదు, మేము ఎప్పటికీ కూడా ఈ హాస్పిటల్ రూపాయి మించి పెట్టాం. మీరు అందులో ఇది మీకు ఏ విధంగా రాసిమంటే రాసిస్తా, క్వశ్చనే లేదు. అట్లా పెట్టి అలా పెట్టేవాళ్ళు ఇప్పుడే పెట్టుకుంటాం, అప్పుడెందుకు పెట్టాలి, అప్పుడెందుకు పెట్టాలి? పబ్లిక్ ఇప్పుడు ఎంత పెడతారు? బట్టల షాపులో 5 రూపాయలకే టీ షర్ట్ ఇస్తారు ఫస్ట్ ఫస్ట్, ఆ తర్వాత ఏం చేస్తాడు తీసేస్తాడు, సచ్చినట్టు వస్తారు అక్కడికి. అట్లా ఎందుకు వస్తారు? అట్లా తప్పది, అది అది వ్యాపారం. వ్యాపారం దయచేసి ఆ వ్యాపారాన్ని దీంతో ముడి పెట్టవద్దు. ఆ రూపాయి కూడా మేము డైరెక్ట్ గా తీసుకుంటే వ్యాపారం, మీ హుండీలే వేయమంటున్నాం కదా. మేము వ్యాపారం చేయడం లేదు, ఇది ఆధ్యాత్మికమైన వాతావరణం. ఈ ఆధ్యాత్మిక వాతావరణంలో అందరినీ కూడా కలుపుతున్నాము అంతే తప్ప ఎవరిస్తున్నారు ఎవరు చేస్తున్నారు అంటే మీకు ఎక్కడ రిసీప్ట్ బుక్ లేదు. చాలా మంది వస్తున్నారు, మీడియా వారే నిన్న వచ్చారు, వారంతా చెప్పిన తర్వాత 8 గంటల సేపు వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకున్న తర్వాత బీబీసీ వాళ్ళు, ఈనాడు వాళ్ళు, రకరకాల వాళ్ళు వాళ్ళు భోజనాలు చేశారు, అన్నీ చేసిన తర్వాత మాకు నచ్చింది అని చెప్పి మీకు అసలు ఫిదా అయ్యేటటువంటి న్యూస్ ఏంటంటే వాళ్ళే డబ్బులు వేశారు, తలా 500 రూపాయలు వాళ్ళు వేశారు. నేను ఏమన్నాను వాళ్ళని, వాళ్ళు నేనేమన్నా లేదే, సేవనే ఇది. వాళ్ళంతా వాళ్ళే ఒక్కొక్కరు
ఈనాడు వారు వేశారు, తర్వాత బీబీసీ వారు వేశారు, తర్వాత ఢిల్లీ నుంచి ఇంకో ఛానల్ వచ్చిన వాళ్ళు వేశారు. అలా వాళ్ళ లైన్ వచ్చినటువంటి 16-17 ఛానల్స్ వాళ్ళు వచ్చారు నిన్న. 16-17 ఛానల్స్ ఒకళ్ళు వేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇది కూడా బాగుంది, ఈ మనకి ఏ రకంగా న్యాయసమ్మతమైన కోరికలు ఇక్కడికి వచ్చిన తర్వాత మనం అవుతున్న వాళ్ళే వేశారు. ఏమేమి మీడియా వారికి ఏమి ఇవ్వలేదు, ఏమి చేయలేదు, వాళ్ళే వేశారు. అంటే ఏంటంటే ఎవరికి వాళ్ళకి ఆ భగవంతుడు కలగజేస్తారు. మరి ఆ నమ్మకమే లేకపోతే ఇంక మనం ఈ సృష్టిలో ఎలా బతుకుతాం, ఏ నమ్మకంతో బతుకుతున్నాం? దైవం ఉన్నది మానుష రూపేణా, దైవం మానుష రూపేణా అనే దాంతోనే బతుకుతున్నాం తప్ప ఇంకొక దాంట్లో బతకటం లేదు. దాంతోనే బతుకుతున్నాం. అదే భగవంతుడు ఎందుకు మాకు కాంట్రవర్సీ ఎందుకు వస్తుందండి? మాకు కాంట్రవర్సీ ఎట్టి పరిస్థితులు రాదు. మీరు రూపాయిని మార్చే ప్రసక్తి ఈ సృష్టి ఉన్నంతకాలం లేదు, ఈ హాస్పిటల్ ఉన్నంత కాలం లేదు. ఇంకొక రూపాయి కదా, 2 రూపాయలు కూడా పెట్టవు. హాస్పిటల్ డెవలప్ చేద్దాం అనుకున్నారు, పేషెంట్ బెడ్ వేశారు, అదే మా పర్మిషన్, గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే ఆపరేషన్ థియేటర్, ఆపరేషన్ థియేటర్ పేషెంట్ కూడా సార్, మీ గ్యాస్ కంపెనీల నుంచి పెట్రోల్ పంపుల నుంచి అక్కడ వచ్చిన ఇన్కమ్ అంతా మీరు ట్రస్ట్కి పెడుతున్నారు. మరి మీ ఇంట్లో మీ పిల్లలు కానీ, మీ భార్య కానీ, కోడలు కానీ ఏ వంట లేరా? ఎందుకంటారు మా ఫ్యూచర్ ఏంటి పరిస్థితి? ఇట్లా సేవా కార్యక్రమాలు చేసుకుంటే లక్షలు లక్షలు పెడుతుంటే అది మొట్టమొదటి మా నాన్నగారు 1200 ఎకరాలు మా తాతగారిది, అక్కడ అప్పుడే లేదు, ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇది? ఇదంతా ప్రజలు ఇచ్చింది, ఆ భగవంతుడు ఇచ్చింది, భగవంతుడికే పెడుతున్నాం. ఇప్పుడు మెడికల్ షాప్ కూడా మీదేనా? మా ఇక్కడ సమస్తం మావే, ఎవరివి బయట వారు ఎవరి ఏం లేవు, మావే అంటే ఈ గంగయ్య గారి హాస్పిటల్. అలా డిస్కౌంట్ ఎంత ఇస్తున్నారు మెడికల్కి? దాంట్లో కూడా వాళ్ళు వాళ్ళు వచ్చిన దాన్ని బట్టి, వాళ్ళ ఓపికను బట్టి కూడా ఇస్తాను. ఒక్కొక్కరు అయితే డిస్కౌంట్ తీసుకోరు. ఒక్కొక్కరు మీరు ఒక్కొక్క పేషెంట్ వచ్చినప్పుడు ఏమన్నా అంటే డిస్కౌంట్ తీసుకుంటే మీకు ఎక్కడి నుంచి వచ్చింది, మాకు అవసరం లేదు, మేము కట్టగలమని ఫుల్ రేట్ కట్టుకెళ్ళిన పేషెంట్లు కూడా రోజు ఒక 20-25% ఉంటారు, ఫుల్ రేట్ ఇస్తారు వాళ్ళు. మనీ మనుషుల్లో మానవత్వం లేదు అని అంటే ఎట్లా అండి? కాదండి, రామ్నగర్ ఇంత బాగా చేస్తుంటే మీకు ఇక్కడ సరైన సపోర్ట్ లేదు. ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్నట్టు కొన్ని రాక్షసులు ఉన్నాయి, ఆ రాక్షసుల వల్ల మాకు సపోర్ట్ లేదు. అంటే ఆ రాక్షసులు సంహారం జరగాలి కదా, ఆ శ్రీరామచంద్రుడే అంతకాలం పోరాటం చేసిండు, ఇవాళ ఇది విజయదశమి ఉత్సవాలు, కనకదుర్గమ్మ అంత చేసి ఆ మహిషాసురం మర్దం చేయబట్టే కదా దసరా వచ్చి, లేకపోతే ఇది పండగలేవు కదా. అంటే వాళ్ళు పుడుతుంటారు, చేస్తుంటారు, మంచి చెడు ఎట్లా, ఇది హాస్పిటల్ ఉండకూడదు. నువ్వు ఎంత ఇందాక కూడా మీ మీడియా ఒక ఆమె వచ్చి నా ముందర బండి పెట్టారు అని అంటుంది పక్కన వాళ్ళే. ఏమంటాం వాళ్ళని సపోర్ట్ ఎందుకు చేస్తారు ఇంత మంచి కార్యం? అంటే జన భోజనం పెడుతుంటే పెట్టద్దు అంటుంటే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు భోజనం పెడుతుంటే పెట్టవద్దు, వాళ్ళకి బాధగా ఉంది, భోజనం పెట్టద్దు, నువ్వు ఏ పని చెయ్యొద్దు, నువ్వు డబ్బులు సంపాదించే పని చేయమని వాళ్ళు చెబుతున్నారు. అదే వద్దురా, మేము మా బాధలు ఇవి, మేము కింద నుంచి పైకి వచ్చిన వాళ్ళని తప్ప ఇట్లా కాదు, మీరు అలా అనద్దు అన్న కూడా వినరు వాళ్ళు. ఒక బండి పెట్టిన నుంచున్నా కూడా వాళ్ళు నానా రకాల నీళ్లు చల్లడం అని రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. మీరు ముషాబాద్ ఏరియా ఇండిపెండెంట్ ఏమైనా రాజకీయాలకు వస్తున్నారా? మీ దండం పెడతా, దయచేసి నన్ను రాజకీయాలకి నాకు ముడిపెట్టవద్దు. ఎందుకంటే ఇది రూపాయికి వైద్యము, అన్నము, అన్ని 3 పూటలు అన్నం పెడుతున్నారు. వచ్చిన మనిషి మీరు ఇండిపెండెంట్ నిలబడితే సచ్చినట్టు మీకే ఓటు వేస్తారు తప్ప ఆనందం మీకే వేస్తారు. అయ్యా మీ హిట్ టీవీ గారు మీరు చెప్తున్నాను దయచేసి అర్థం చేసుకోండి, నేను రాజకీయాల కోసం ఈ పని చేయడం లేదు, నాకు రాజకీయాలతో సంబంధం లేదు, నేను ఉండేదే అతి కొద్ది కాలం, నాకు కూడా అనేక రకమైన సమస్యలు ఉన్నాయి, ఆరోగ్య సమస్యలు, ఆ సమస్యల వల్ల నాకు అవసరమే లేదు రాజకీయం. ఇంకా నాకు ఇప్పుడు 57 సంవత్సరాల వయసు వచ్చింది, 57, ఇంకా మేము రాజకీయాలు చేసి ఏమి ముద్రిద్దామని, అవన్నీ అవసరం లేదు మాకు. ఆయన మాకు అసలు రాజకీయంతో పనే లేదు. మా ఫ్యామిలీలో ఎవ్వరూ రాజకీయాల్లో లేవు. ఇప్పుడు మేము ఎవరైనా మా నాన్నగారు రాజకీయంలో ఉండి, మా అన్నయ్య రాజకీయంలో ఉండి, మా తమ్ముడు రాజకీయంలో, మా తమ్ముడు కూడా సత్తుపల్లిలో లక్ష్మీ ప్రసన్న గణపతి దేవాలయం దాదాపు కొన్ని ఎకరాలలో కొన్ని కోట్ల రూపాయలు పెట్టి మా తమ్ముడు కడుతున్నాడు సత్తుపల్లిలో, ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో. అంటే కడుతున్నా అంటే వాడు సొంత డబ్బు కాదు అది, దాంతో పాటు పాత్రధారి అందరూ కూడా ఒక సమిష్టి ఒక కమిటీ ఉంది, ఆ కమిటీ ద్వారా ఊర్లో కూడా అందరూ కూడా సహకరిస్తున్నారు. సహకరించిన దాన్ని బట్టి అక్కడ ప్రసన్న గణపతి దేవాలయం చాలా అద్భుతంగా మన యాదగిరి గుట్టకు ఎలా అయితే కృష్ణశిలతో కట్టారో అలాగే వాళ్ళు కృష్ణశిలతో అద్భుతమైన దేవాలయం కడుతున్నారు. వాళ్ళు దాదాపు 20 సంవత్సరాలు బట్టి వినాయక ఉత్సవాలు చేస్తున్నారు.
ఖైరతాబాద్ ఉత్సవాలు లెక్కన అలా అంటే మాదంతా కూడా ఆధ్యాత్మికమైనటువంటి కుటుంబం. మాకు రాజకీయాలకు మాకు ఎటువంటి సంబంధం లేదు, అందరూ మంచివారే. అంటే ఇక్కడ ముమ్మిడివరంలో ఈ రామ్నగర్లో అయిన తర్వాత అక్కడి నుంచి ముమ్మిడివరం వెళ్ళాలి, ముమ్మిడివరం ఈస్ట్ గోదావరి. అంటే ఏపీ ప్రభుత్వం కూడా మాకు వాళ్ళు సమాచారం తీసుకుంటున్నారు, అక్కడ కూడా కట్టమని అన్నారు, సహకరిస్తామని చెప్పారు ఏపీ ప్రభుత్వం వారు కూడా. దానికోసం చర్చలు జరుగుతున్నాయి. అక్కడ స్థలం ఒక 2 ఎకరాలు ఇచ్చినారు, ఆ 2 ఎకరాల్లో కట్టాలని చెప్పేసి ప్లాన్ ఉంది. నెక్స్ట్ అక్కడ తర్వాత వెస్ట్ గోదావరి మా ఊరులో ప్రగడవరంలో అక్కడ ఒక హాస్పిటల్ కట్టాలి. అయితే దీంట్లో ఏంటంటే దీంట్లో కూడా ఈ 1 రూపాయి హాస్పిటల్ కాన్సెప్ట్ మీరు అసలు విషయాన్ని మీరు అర్థం చేసుకోవట్లేదు. ఇక్కడ అందరినీ కూడా ఏమైనా అంటే పుణ్యం చే శాస్త్రం ఏం చెప్పిందంటే పుణ్యం పురుషార్థం అన్నది. కొంతమందిని కూడా సమీకరించి దీన్ని ఇలా చేస్తే మీకు పుణ్యం పురుషార్థం వస్తుంది అనేటటువంటిది చెప్పి చాలా మందిని బ్రాంచీలు పెట్టించేటటువంటి సమాయత్వం బృహత్తరమైన కార్యక్రమం కూడా నేను తీసుకుంటున్నాను. ఈ హైదరాబాద్ మొత్తానికి ఈ 1 హాస్పిటల్ సరిపోదు. అంటే ఇవన్నీ చిన్న చిన్న రోగాలకి, ఇవన్నీ పెద్ద రోగాలకి పెద్ద హాస్పిటల్ ఉన్నాయి, పెద్ద హాస్పిటల్స్ వేరు. ఈ చిన్న హాస్పిటల్స్ పెట్టేస్తే వాడవాడలా కనుక మనం విస్తరించుకుంటే ఆ వాడవాడల వాళ్ళు కూడా జీవనోపాధి ఉంటుంది. అంటే ఎలా అయితే శాలరీస్ వస్తున్నాయో వాళ్ళకు కూడా అలాగే వస్తాయి శాలరీస్. ఇంకెక్కడో ఉద్యోగం చేయగల వాళ్ళ హాస్పిటల్లో వాళ్ళే ఉద్యోగం చేసుకోవచ్చు. ఇంకోటనే మీరేం ఖర్చు పెట్టేదో లక్షలు లక్షలు ఖర్చు పెడుతున్నారు, కానీ మీరు ఉన్నదే ఇంతవరకు మీకు సొంత ఇల్లు లేదు ఇక్కడ. ఇది సొంతమే, కానీ ఉన్నది కిరాయి ఇంట్లో ఉంటున్నాడు. కరెక్టేనా? కరెక్టే. 11,000 రూపాయలు కిరాయి. కరెక్ట్. మరి ఇంత ఆస్తి పెట్టుకుని మీరు కిరాయి ఇంట్లో ఎందుకు ఉండాలి? ఎందుకు నాది అనేది ఈ భూమి ఏది మిగలకూడదు. మేము వెళ్ళే టయానికి మిగలదు అసలు నాది అంటే మళ్ళీ రిటర్న్ రావాలి. ఇక్కడ ఏమీ లేదనుకో, ఇంకెక్కడికి వచ్చే పనే లేదు. ఇంక అట్లా వెళ్ళిపోవడమే, ఇంకెక్కడతో పని లేదు. ఎక్కడికది ఈ భూమికి స్వస్తి వెళ్ళిపోవాలి. సరే, రేపు రోజు మీరు లేనప్పుడు చేసుకుంటారు ఈ హాస్పిటల్? మా పిల్లలు చెప్తున్నారు. పిల్లలకి ఆలోచన ఉందా? ఖరాబ్ చేస్తున్న పైసలని ఖరాబ్ చేస్తుండే, బంద్ చేసుకుంటాం, కమర్షియల్ చేస్తాం. అస్సలు మా జీన్స్ లో లేదు అది. మా ఇద్దరు పిల్లలు కూడా, మా పెద్ద అబ్బాయి కానీ చిన్న అబ్బాయి కానీ, మీరు వాళ్ళతో కూడా మాట్లాడితే వాళ్ళు నాకన్నా కూడా ఇంకా యాంగ్జైటీగా ఉంటారు. ఎవరైనా మా పెద్ద అబ్బాయి దగ్గర కనుక మీరు ఎప్పుడైనా సరే వెళ్ళి ఇది ప్రాబ్లం అంటే వాడు ఎమటే రియాక్ట్ అవుతారు. మా చిన్న అబ్బాయి కూడా అంతే, భోజనం పెట్టేటప్పుడు కానీ చేసేటప్పుడు కానీ వాళ్ళు వచ్చేసి మా చిన్నబాయి స్వయంగా సరుకులు బండి మీద తీసుకొస్తాడు, తనే వెళ్ళి తీసుకొస్తాడు. ఇది కూరగాయలు లేవు, మీ సరుకులు లేవు అని చెప్పేసి మా చిన్నబాయి కూడా తీసుకొస్తాడు. అలాగే మా మిస్సెస్ అయితే ఇందా చూసారు కదా, ఆమె వడ్డిస్తుంది. అవును, మీరు మీకు భోజనం పెట్టింది కూడా ఆమె. ఎప్పుడు కూడా ఇది ఏంటంటే నిరంతర ప్రక్రియ. మాకు ఎలా చేస్తున్నావు ఎలా చేస్తున్నావు అంటే అవి తెలిస్తే ఇంకా అందరూ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చాడు, ఆ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ అవ్వట్లేదు ఆ పేషెంట్కి. సో మీరు వేరే డాక్టర్కి వేరే హాస్పిటల్ రికమెండ్ చేస్తారా? ఆ హాస్పిటల్ దయచేసి ముఖ్యమైన ప్రశ్న అడిగారు. మాకు ఈ హైదరాబాద్లో కానీ ఎక్కడ వేరే ప్రాంతాల్లో కానీ మాకు ఏ విధమైనటువంటి రికమెండ్ చేసిన హాస్పిటల్స్ లేవు. అంటే ఫలానా హాస్పిటల్ ఉండి అక్కడ డాక్టర్ ఉండడానికి ఎవరైనా ఫ్రీ అంబులెన్స్ పెడుతున్నాము. అంబులెన్స్లో వారి కోరిక మేరకు తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టడం వరకే మా బాధ్యత. వదిలిపెట్టి వాళ్ళు ఇష్టం వచ్చిన ట్రీట్మెంట్ వాళ్ళు చేయించుకోవాలి. అంతేగాని మేము ఫలానా హాస్పిటల్ చేయించుకుంటే ఆ నెపం మా మీదకి వస్తుంది. మాకు ఆ అవసరం లేదు. మాకు అన్ని హాస్పిటల్ అందరూ మంచివాళ్ళే. మీరు కోరుకోండి, మీకు ఏ హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేయమంటే అక్కడ చేస్తాం. ఇప్పుడు ఎన్ని అంబులెన్స్ ఉండే మీకు? ఒకటే ఉందా? ఒకటే. డోనర్స్ ఎవరు వస్తలేదు? మేము అడగటం లేదు డోనర్స్. చూసి రావాలని మీరు అంటే మీరు అంటే మీరు ఒకటే భక్తున్నైనా అడగంది ఏది రాము. తల్లి అయినా అమ్మ అయినా అమ్మని అన్నం పెట్టే అడగంది అన్నం పెట్టదు. అవునా? మీరు కూడా ఎవరిని డోనర్స్ అడగకపోతే ఏ నుంచి వస్తాయి? వాళ్ళే నిస్వార్థంగా మొన్న అత్తాపూర్ నుంచి ఒక భక్తుడు వచ్చాడు, నేను 10,000 రూపాయలు డొనేషన్ ఇస్తాను అన్నాడు. అయ్యా, డొనేషన్ అనే పదాన్ని దయచేసి మీరు వెనక తీసుకోవాలి.
మీరు 10,000 రూపాయలు ఖర్చు పెడతాను అన్నారు. స్వయంగా మీరే ఖర్చు పెట్టండి అన్నాను. ఆయన అంతా ఆయన ఉన్నాడు, వాళ్ళందరూ కూడా ఆహారం తెప్పించాడు, ఖర్చు పెట్టుకున్నాడు, పళ్ళు ఇచ్చాడు, ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. అలాగే ఇంకో భక్తుడు వచ్చాడు, బియ్యం తీసుకొస్తాడు, పప్పు తీసుకొస్తాడు, ఉప్పు తీసుకొస్తాడు, వండిస్తాడు, వెళ్ళిపోతాడు. అంతే తప్ప ఎవరికారికో వారంటీగా చేసుకోవాలి. వాళ్ళకి ఖర్చు పెట్టగలిగిన శక్తి ఇచ్చినప్పుడు కాస్త సేపు ఓపిక పడితే, ఒక గంట 2 గంటల మినిమం ఓపిక పడితే, వాళ్ళ చేతుల మీదుగా ఆ డబ్బు ఏమైంది అని వాళ్ళకి తెలియాలి కదా, వాళ్ళకి తెలియాలి కదా. అంతేగాని నేను రిసీప్ట్ ఇచ్చేసేసి ఈ డబ్బులు నేను తీసేసుకొని నేను ఏదో చేస్తున్నాను అపనమ్మకం, మరలా ఎవరినో పక్కన పెట్టినా కూడా వాళ్ళకి మైండ్లో తిరుగుతూ ఉండదు, ఆ విధమైనది రావద్దు. వాళ్ళ కళ్ళ ఎదుట ఇది జరగాలి. ఇప్పుడు ఒక చెప్పానంటే ఆయన చెప్పింది కరెక్ట్ గా తెలుసుకోవాలంటే మనం ఏ చైర్ మీద కూర్చున్నాము ఆయన అదే చైర్ లో కూర్చున్నాము. ఆయన పబ్లిక్ ఏదైతే అన్నం తిన్నారో ఆయన అదే తిన్నాడు. ఇందాక నేను చూసిన కన్నారు అది సపరేట్ క్యారేజ్ రాలేదు, మీకు ఇంటి నుంచి క్యారేజ్ రాలేదు. ముందే అయిపోతే బయటికి పోదు, అయిపోదు. ఖచ్చితంగా అడగండి, మీరు వాళ్ళ దగ్గర ఖచ్చితమైన సమాచారం తీసుకోండి. మాకేమి అభ్యంతరం లేదు. మార్నింగ్ టిఫిన్ ఏంటి సార్? పొద్దుటే ఉదయం 6 o'clock మాక్సిమం రెడీ అయిపోతుంది. అట్లా ఫ్రీ అని అనమాకండి. కాదండి, ఫ్రీ అని అనమాకండి. మళ్ళీ ఫ్రీ అని అంటే అది పదం వేరు వెళ్ళిపోతుంది, చాలా మంది వచ్చేస్తారు, అది వేరే వచ్చేస్తుంది. ఫ్రీ కాదు, వైద్యానికి వచ్చిన వాళ్ళకు ఇక్కడ నుంచి వస్తారు కాబట్టి. అక్కడ మీరు కొంచెం క్లారిఫికేషన్ గా అర్థం చేసుకోండి, టిఫిన్ ఉంటది. ఏమంటామంటే మీరు బయట ఇచ్చేది ఏదైనా కనీసం దాంట్లో వేసేయండి, ఉండి అది ఖర్చులకు ఉంటది. అంతేగాని కంప్లీట్ ఫ్రీ అని అంటే రేపటి రోజున ఎట్లా పెట్టాలి మేము? ఇవాళ ఒక్కరోజే కదా మీరు తిని వెళ్ళిపోతారు, వచ్చేవాళ్ళు తెల్లారు ఇంకొకళ్ళకే ఫ్రీ కూడా వచ్చేస్తారు. అట్లా కాదు, ఫ్రీ కాదు, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు బయట ఏ రేటు ఉందో ఆ రేటు వేస్తారు. అంటే నేను అదే చెప్పాను ఇందాక, పబ్లిక్ అంత తక్కువ అంచనా వేయద్దు దయచేసి. పబ్లిక్ కూడా చాలా వాళ్ళకి అర్థమయ్యే విధంగా కనుక మనం చెప్పగలిగితే వాళ్ళు గ్యారంటీగా పాజిటివ్ తీసుకుంటారు. అంతే, ఏవేవో అట్లా చెప్పేస్తే వాళ్ళు తీసుకోరు. ఏదో 10 grams ఆహారం పెడితే వాళ్ళు తినరు. అంతే, మంచి ఆహారం పెట్టి ఏం బాబు నువ్వు తిన్నావు ఏంటంటే బయట 30 rupees, 40 rupees అవుతుంది. సరే నువ్వు ఎట్లాగూ టిప్ ఇస్తావు బయట హోటల్కి వెళ్ళినప్పుడు. అంటే మామూలు చిన్న చిన్న హోటల్లో టిప్ ఉండదు, కానీ పెద్ద హోటల్లో టిప్ సంస్కృతి ఉంటుంది. వాళ్ళు 40 rupees అయితే ఒక 50 rupees వేసి వెళ్ళిపోతారు. అంత ఈజీగా కేవలం తిండి కోసమే జనం ఉన్నారు అన్నమాట మటుకి తప్పది, 100% తప్పు. మనం ఎంత ఫ్రీ చేసినా ఏం చేసినా తినటానికి మొహమాట పడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా కాదు, అసలు అంత ఫ్రీగా అంత ఘోరంగా తినడానికి ఎవరు రావట్లేదు. ఎందుకంటే ఆ ప్రజల్ని అంత తక్కువ అంచనా వేయొద్దు. వాళ్ళు చాలా గొప్పవారు, వాళ్ళు ప్రజలు. ఇవాళ వాళ్ళే ప్రజలే ఒక కొత్త రకమైనటువంటి దాన్ని మాకు అందించారు వాళ్ళే. ఏమండి ఇవాళ మీరు డొనేషన్ అన్నారు కదా, డొనేషన్ ఇవ్వగలిగిన వారు బాగా డబ్బున్న వారే కాదు, పేదవాడి దగ్గర నుంచి అంటే తప్పదు, అది కూడా పేదవాడు అనకూడదు, వాళ్ళే దనికుడు, పేదవాడు అసలు లేనే లేడు. మేము కూడా చిన్న చిత్తగా దగ్గర నుంచి కూడా మేము కూడా అందిస్తాము. ఒక 30 rupees మేము ఒక టిఫిన్కి మేము మీ క్యూఆర్ కోడ్కి మేము కొడతాము, కొట్టేస్తే మీరు మేము వచ్చి తింటే తింటాం, లేకపోతే మా తరఫున ఎవరికైనా పెట్టమని అంటున్నారు. ఇవాళ 30 rupees ఇవ్వగలిగిన శక్తి ప్రతి ఒక్కరిలో ఉంది. ఎవరో డబ్బున్న మహారాజే లేదు, ప్రతి ఒక్కడు కూడా నీతో పాటు నువ్వు ఇంకొక మనిషికి టిఫిన్ పెట్టగల సామర్థ్యం అందరికీ ఉంది. సరే 30 నేను తిన్నాను, 30 వాడు కూడా 30 పెట్టేసి ఒక టిఫిన్ ప్లేట్ కొంతమంది అయితే ఒక 10 మందికి పెట్టండి చెప్పి ఒక 300, 400, 500 కూడా ఇస్తున్నారు. మరి పేషెంట్లు ఎక్కువ ఉన్నారు, వాళ్ళు చూస్తున్నారు, ఏమండి మీరు రేటు పెట్టలేదు, మీరు బోర్డు మీద రేటు లేదు, ఏమి లేదు, ఇడ్లీ వడ దోశ పూరి అన్నారు, రేటు లేదు, మరి ఎట్లా అంటున్నారు చూడండి. మరి మీ ఇష్టం అని అంటే సరే 500 వేసేసి కొంతమందికి పెట్టండి. అలా ఏమవుతుందంటే వాళ్ళకి పెట్టేదానికి బ్యాలెన్స్ అవుతుంది. ఎంతవరకు ఉంటాయి టిఫిన్? 6 స్టార్ట్ అయ్యి 12 వరకు ఉంటాయి. 12 భోజనం స్టార్ట్ అయిపోద్ది, మళ్ళీ ఈ టైంకి ఉప్మా రెడీ అయిపోతుంది ఈవినింగ్ మళ్ళా నైట్ భోజనం. స్నాక్స్ మిర్చీలు, వడలు, పునుకులు, బజ్జీలు అవి కూడా ఉన్నాయి.
పరోటా పరోటా ఉంది, చపాతీలు ఉన్నాయి. అవి పోయిన తర్వాత మళ్ళీ నైట్ భోజనం ఉంటుంది. మళ్ళీ నైట్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత 10 గంటల తర్వాత ఖచ్చితంగా కనీసం మినిమం 50 మందికి భోజనం ఉంటుంది. మినిమం ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి వస్తారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు వాళ్ళకి ఖచ్చితంగా భోజనం పెట్టి పడుకుంటారు ఇక్కడ. వాళ్ళు కూడా పడుకోవడానికి ఏంటంటే వాళ్ళు ఎట్లా ఎక్కడో ఒకటి చదువుకొని పడుకుంటారు, అంతేగాని మంచాలు ఉండాలి లేకపోతే వాళ్ళకి దుప్పట్లు ఉండాలని వాళ్ళే ఏదో తెచ్చుకుంటారు. తెచ్చుకొని వాళ్ళే చెప్పి వేసుకొని పడుకుంటారు, పొద్దున్నే లెగుస్తారు. లేకంగానే మీలాంటి మహారాజులు ఎవరో ఒకరు వస్తారు, వాళ్ళని వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడి నుంచి వచ్చారు, సరే ఈ 10 మందికి నీ డబ్బులు ఇస్తున్నా పెట్టేమంటారు. ఇక దానికి లెక్కడిగితే నేను ఎక్కడికి వెళ్ళి తెచ్చేది ఆ లెక్క? వాళ్ళందరూ పేర్లు రాసుకొని మీరు ఫలానా చంద్రయ్య గారు వచ్చారు, ఫలానా వాళ్ళు వచ్చారు, ఫలానా సత్యన్ వచ్చాడు, ఈయన 50-10 మందికి టిఫిన్ పెట్టాడు, నేను ఎక్కడ రాసుకునేది? 6 నెలల నుంచి నడుస్తుంది సినిమా. ఇంకెన్ని రోజులు నడిపిద్దామని ఓపెన్ ఐపీలో ఒకటి ఓపెన్ చేస్తున్నాను. సరే, ముమ్మడి వారాలు ఎప్పుడు స్టార్ట్ చేస్తా సార్? ఒక మినిమం 3-4 నెలల్లో స్టార్ట్ అయిపోద్ది. మాకు అది విధమైనటువంటి సంకేతాలు అందుతున్నాయి. ఇక్కడ మటుకు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, ఇంకో కేటీఆర్, ఈ ముగ్గురు సపోర్ట్ ఉండాలి మీకు. వారే కదా గవర్నమెంట్, ముగ్గురు ప్రభుత్వ అధికారులు. ఏపీలో గవర్నమెంట్ సపోర్ట్ వచ్చేసింది, జగన్ సపోర్ట్ వచ్చింది, వచ్చినట్టే కదా. అక్కడ ఒక్కరే సపోర్టా సార్? అక్కడ కూడా ఇంకా ఇద్దరు, ఇక్కడ అక్కడ ప్రభుత్వం, అక్కడ ప్రభుత్వం, అక్కడ ప్రభుత్వం, అక్కడ ప్రభుత్వం ఆల్రెడీ 4 రూపాయలకే పేరు అన్నాము అది పెడుతున్నాడు సార్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి దగ్గర పెడుతున్నారు రకరకాల. ఎవరు చేసే కార్యక్రమాలు చేస్తారు వాళ్ళు, చేసే కార్యక్రమానికి నా కార్యక్రమానికి సంబంధం లేదు. వాళ్ళది వేరు, నాది వేరు. అంటే వాళ్ళందరూ వాళ్ళుగా కూడా కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి భక్తులు వెళ్ళి వారిని సంప్రదించడం జరిగింది. ఇలా హైదరాబాద్లో జరుగుతున్నది, మా ముమ్మడివారంలో కూడా జరగాలి. మా భక్త బృందం, స్వామివారి భక్త బృందం కూడా అడగడం జరిగింది. దానికి వారు సానుకూలంగా స్పందించారు. అక్కడ నుంచి జరుగుతుంది అది. ఎలా జరుగుతుంది, ఎలా జరుగుతుంది అంటే, నేను ఎవరైనా డబ్బులు తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టారా అంటే టేబుల్ మీద లేవు డబ్బులు. ఆ సమయానికి అది గడిచిపోతుంది, గడిచేస్తుంది, అదే దైవం అంతే. ఇంకంతకు తప్పితే ఎట్లా అవుతుంది, ఎట్లా అవుతుంది? నేను ఆ లెక్కలు, నేను లెక్కలు అంటే నేనేం ఆడిటర్ని కాదు, నేనేమి అంత ఇదేమి కాదు. జరుగుతుంది అని నమ్మకం ఉంది, జరుగుతుంది. స్వామే జరిపిస్తారు, ఎవరో ఆ టైంకి వస్తారు, వచ్చేసి జరిపిస్తారు. చాలా సంతోషం మీ గురించి విన్న తర్వాత కరెక్ట్గా తెలుసుకుందామని వచ్చినాము. ఇక్కడ వచ్చిన తర్వాత అన్ని చూసిన తర్వాత, భోజనం చేసిన తర్వాత సంతోషం, చూసిన ప్రతి ఒక్కరు ఉండిలో ఏదో తోచింది చేస్తున్నారు. అంటే 1 రూపాయలు కదా, 11 రూపాయలు వేసుకున్నారు, 50 రూపాయలు వేస్తున్నారు, 100 రూపాయలు వేసుకున్నారు, రకరకాల వేస్తారు వాళ్ళు. అది ఏది వేసినా అది స్వామికే వెళ్ళిపోతుంది. ఇక మీరు అనుకున్నట్టుగా ముమ్మడి వారంలో బ్రాంచ్ ఓపెన్ చేయాలి. ఇక్కడ కూడా కొన్ని బ్రాంచ్లు పెడతా ఉన్నారు. త్వరలో ఇక్కడ పెట్టేటటువంటి బ్రాంచ్లు మీలాంటి వారు మిళితం చేస్తాను. దాంట్లో ఖచ్చితంగా ఎవరైతే ఔత్సాహికులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొని వాళ్ళని మోటివేట్ చేసి ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళ సహాయం తీసుకొని వాళ్ళ చేత నిర్వహింపజేస్తాను. ఖచ్చితంగా హైదరాబాద్లో రాబోయే 1 సంవత్సర కాలంలో మినిమం 4 బ్రాంచ్లనే వస్తాయి. అలా 4 బ్రాంచ్లకు కూడా వాళ్ళ ఔత్సాహికులే స్థలాన్ని కూడా చూపిస్తున్నారు. ఇప్పుడే మీరు వచ్చే ముందులో ఒక వాళ్ళు వచ్చారు, ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ వాళ్ళు మీరు వచ్చే ముందులో వచ్చారు, ఒక ఇద్దరు అమ్మలు వచ్చారు, మా బిల్డింగ్ తీసుకొని చేయండి అని చెప్పి వాళ్ళు అంటున్నారు. అలాంటి ఔత్సాహికులు వస్తారు, ఆటోమేటికల్గా అయిపోతుంది. వాళ్ళు ఏమన్నారు, మమ్మల్ని మీరు రెంట్ అడగడం లేదు, ఏం అవడం లేదు, ఆ బిల్డింగ్ బాగు చేసుకొని చేసుకోమని వాళ్ళు చెప్పారు. అలాగే ఏ మహాత్మాడు వస్తాడు, ఆ మహాత్మాడు వచ్చేసి చేసుకోమంటాడు, పెట్టేస్తాం. ఇది తప్పు కార్యక్రమం అయితే ఎవరు సహకరించరు. ఇది అందరికీ మానవి మీ హిట్ టీవీ ద్వారా అందరికీ తెలియపరిచేది ఏంటంటే, ఇది ఒక ఆధ్యాత్మికమైన దైవ కార్యక్రమం కాబట్టి అందరూ కూడా పెద్ద మనసుతో సహకరించవలసిందిగా ప్రార్థన. అంతే, మీనేమీ డొనేషన్లు అడగడం లేదు, మీరుగా మీకుగా వచ్చి సహకరించుకోండి, మానవ సేవ చేయండి అంతే. మీరు ఇట్లాగే ఇంకా మంచి మంచి కార్యక్రమం చేయాలి. మంచి వాళ్ళు సమాజంలో చాలా మంది ఉన్నారు, వాళ్ళకి అవకాశం దొరకట్లేదు. మంచి వాళ్ళు చాలా మంది ఉన్నారు, సో వాళ్ళకి అవకాశం కాకపోతే అవకాశం దొరికింది చేస్తున్నారు. ఎవరైనా ఒకరిద్దరు తేడాగా ఉన్నట్లయితే వాళ్ళని మార్చుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మార్చుదాం, చెప్దాం, వినకపోతే వాడి కర్మాడు, మనమేం చేయలేము, మార్చుదాం. ఓకే సార్, ఇలాంటి బ్రాంచ్లు మీకు ఎన్నో పెట్టాలని
మా సార్ కోరుకుంటాము అయ్యా ఆ స్వామి గారి ఆశీర్వం గెలాగా ఉండేవాటికి సంతోషం సార్ సంతోషం ఇంత బిజీగా కూడా మాకు టైం ఇచ్చినందుకు మా ఇంటి ప్రేక్షకులకు మీకు టైం ఇచ్చినందుకు సంతోషం పేషెంట్తో మాట్లాడదాం సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేము సూర్యాపేట డిస్ట్రిక్ట్ నుంచి అండి సూర్యాపేట డిస్ట్రిక్ట్ నుంచి ఏమైంది మీకు మాకు షుగర్ ఉన్నది ఇంకా మా రూమ్లో ప్రాబ్లమ్స్ ఉంటే వచ్చాను ఎట్లా తెలిసింది ఇక్కడ యూట్యూబ్లో చూసాం మా చుట్టాలు పెడితే యూట్యూబ్లో చూసినాం కన్సల్టేషన్ మంచిగా ఉంది నమ్మకంగా ఉన్నాను భోజనం ఫ్రీ భోజనం తక్కువ రేటు టెస్ట్లన్నీ కూడా తక్కువ రేటు కన్సల్టేషన్ కూడా ₹1 బయట ప్రపంచం కంటే ఈ ప్రపంచం మంచిగా మంచిగా నమస్కారం గారు నాకు అయ్యా మోకాళ్ళ నొప్పులు నరము కొద్దిగా ఊపుతుంది గ్యాస్ ఇద్దరు మా కొడుకే గ్యాస్ ఇప్పుడే అయ్యా ఫస్ట్ టైం కలవలే ట్రీట్మెంట్ తెలిసింది ఈ డాక్టర్ కాడ రాసారు జనరల్ సర్జరీ రూపాయికే వైద్యం తెలుసు కదా రూపాయికే వైద్యం చేస్తాం రూపాయికే వైద్యం బయట కూడా చేస్తాం ఇక్కడ సాయంత్రం పూట వస్తాం మంచిగా మామూలుగా కార్పొరేట్ హాస్పిటల్స్ ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ ఎక్కువైపోయినాయి కొంతమంది పూర్ పేషెంట్స్ ఉంటారు కదా వాళ్ళకి కూడా మేము కూడా కొద్దిగా సేవ చేయాలని ఇట్లా వస్తాం 3 గంటల దాకా ఉంటాం సాయంత్రం ఒక రోజుకి 60 దాకా వస్తారు 50-60 దాకా వస్తారు ఒక్కొక్క రోజు బట్టి డిపెండ్ అవుతుంది ఒకరోజు తక్కువ ఉంటే ఒకరోజు 30 ఉంటారు ఒకరోజు 20 ఒకరోజు 60 అట్లా సార్ బయటలోనే ఇక్కడ సాలరీ పేమెంట్ ఉంటుందా లేక బయట కంటే మీరు కూడా ఏమైనా తక్కువ తీసుకుంటున్నారా చారిటీ అని తక్కువ తీసుకుంటాం కానీ సాలరీడే ఇస్తారు ఇక్కడ కూడా కరెక్ట్గానే ఇస్తారు అక్కడ మరి అక్కడ చేయడం బెస్ట్ కదా సార్ ఇక్కడ తక్కువ వస్తుంది మనకి ఎందుకు ఇక్కడ కొద్దిగా ఉంటుంది కదా మేము కూడా డాక్టర్ ప్రొఫెషన్ చేసి కొద్దిగా సేవ చేయాలని ఉంటుంది అందుకని కొద్దిగా ఇట్లా చేస్తాం సో మీరు కూడా సేవ చేస్తున్నారు మీకు కూడా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ మంచిగా అనిపిస్తుంది తృప్తిగా అనిపిస్తుంది తృప్తిగా అనిపిస్తుంది సో మీకు బయట క్లినిక్లు ఏమైనా ఉన్నాయా సార్ పర్సనల్గా పర్సనల్గా ఏం లేదు జనరల్ సర్జరీ జనరల్ సర్జరీ ఇక్కడ చేస్తున్నాం కదా ప్రస్తుతానికి ఇంకా ఐడియా ఇంకేం లేదు ఇక్కడ ప్రస్తుతానికి సేవ చేస్తున్నాం కదా ఇంకా చేస్తాం ఇంకా సేవ చేస్తాం ఇంకా ఇది ఇది లేనప్పుడు ఇంకోసారి ఇంకా అట్లా కంపల్సరీ సేవ అయితే చేస్తూనే ఉంటాం పేద ప్రజలకి మా బాబుకి డెంగ్యూ ఫీవర్ వస్తే నేను బయట చూపించాను బయట ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారంటే ఇక్కడికి వచ్చాను ఇక్కడ 1 రూపీ అని తెలిసి మా ఫ్రెండ్ వాళ్ళు రిఫర్ చేస్తే వచ్చాను ఇక్కడికి మా బాబుకు ఇప్పుడు ఇక్కడ వచ్చాక వాళ్ళు చెప్పిన సజెషన్ వల్ల మంచిగా ఇంప్రూవ్ అయింది ప్లేట్లెట్స్ పడిపోయినాయి ఆల్రెడీ మా బాబుకి 1,50,000 ఉండాలి 36,000 ఉండే ఇప్పుడు రెడ్యూస్ అయింది మళ్ళీ ఇంక్రీజ్ అయింది 60,000కి వచ్చింది ఇప్పుడు వీఆర్ హ్యాపీ ఇక్కడ రిసీవింగ్ కానీ ఇక్కడ స్టాఫ్ కానీ చాలా హెల్ప్ఫుల్ ఉన్నారు ఎమర్జెన్సీ అంటే అసలు చాలా ఫాస్ట్గా చేస్తున్నారు చాలా బాగుంది వీఆర్ హ్యాపీ మరి జీజీ చారిటీ హాస్పిటల్ అండి 1 రూపీ కన్సల్టేషను అన్ని డిపార్ట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి మా అందరూ పేషెంట్స్ వేరే వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి మా హాస్పిటల్కి వస్తారు వచ్చి అందరు క్యూర్ అయ్యి అందరూ మంచిగా చూపించుకొని రిపోర్ట్స్ అన్ని ఇచ్చాకనే అది డాక్టర్స్ అందరు వెళ్ళిపోతారు అప్పటి వరకు డాక్టర్స్ అందరు ఉండి అన్ని ఓపీస్ చూసినాకనే వెళ్తారు హాయ్ అండి నా పేరు స్నేహ ఇక్కడ నేను జీజీ చారిటీ హాస్పిటల్లో స్టాఫ్ని ఇక్కడ 1 రూపీ కన్సల్టేషన్ అండి ఫీజు ఏ డిపార్ట్మెంట్స్ అయినా ఇక్కడ మా దగ్గర జనరల్ ఫిజిషియన్ జనరల్ సర్జరీ ఆర్థోపెడిక్ గైనిక్ పీడియాట్రిక్ అందరు ఉంటారు ఇక్కడ చాలా మా దగ్గర చాలా మంది పేషెంట్స్ వస్తున్నారు చాలా డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా వస్తున్నారు మా దగ్గర ల్యాబ్ 50% డిస్కౌంట్ ఉంటుందండి 24 అవర్స్ అవైలబుల్ ఉంటారు డాక్టర్స్ సిస్టర్స్ అందరూ